మొదటి ఆవృతం పూర్తయ్యేసరికి భాషా మహిమలో మనం పంచభాష చెప్పుకున్నాం. ఇప్పుడు తెలుగు పద్యం చెప్పుకుందాం. ఇందాక సంస్కృతం దేవ భాష అయినటువంటి సంస్కృతాన్ని ముందు చెప్పుకున్నాం. సర్వాసాం భాషాణాం జనని సంస్కృత భాష, అన్ని భాషలకు తల్లి లాంటిది సంస్కృత భాష. అందుకని సంస్కృతం నుంచి మొదలు పెట్టుకున్నాం. ఇప్పుడు భాషా మహిమలో ఒక పద్యం నేను చెప్తాను. సరే అండి, సంచాలకుల వారికి ఒక చిన్న అవకాశం ఇస్తా. ఎలాగైతే అర్థమైన ప్రతి ఉందో ఆ
అర్థం ఉండొచ్చేమో మరి దాన్ని చెప్పేటువంటి మహనీయులు ఉండాలి. ఎలాగైతే అలాంటి పద్యం ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు తెనాలి రామకృష్ణ ఆశువుగా మీ అందరూ ఈ పద్యం తినేమంటారు, కానీ కొంతమంది తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో ఈ పద్యం చెప్తున్నాను. ఆశువుగా ఒక పద్యం చెప్పాడు, మేక తోక తోక మేక తోక మేక తోక 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 మేక మేక తోక 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 మేక మేక తోక 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 మేక అన్నాడంటే పాప మా కవి భయపడిపోయి ఈ పద్యానికి అర్థం చెప్పాలా అనేసి భయపడిపోయి అవమానాన్ని గురై ఓటమి నొప్పుకొని పారిపోవడం జరిగింది. ఈ సిచ్యువేషన్, ఈ సందర్భం నుంచి మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలండి, సందర్భానుసారంగా సందర్భోచితంగా మనం మెలగాలి అని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇలా మేక తోక అన్నారనుకోండి, ఖచ్చితంగా అది ఇంగ్లీష్లో టన్ ట్విస్టర్స్ అని ఉంటాయి. అలాగా తెలుగులో లేవనుకుంటారేమో, ఇలాంటివి బోల్డ్ అని ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉంటాయి. ఆ అన్నింటినీ మనం కాపాడుకోవాలి, అది మనం ఈ భాషా మహిమ అనే ఈ ప్రక్రియ ద్వారా మనం అందరం తెలుసుకుని ఇటువంటి వాటిని అన్నింటినీ మనం సేకరించుకుని మన భవిష్యత్ తరాల వారికి కూడా అందజేస్తాం. సరే, అందరికీ వేడితే మీరు వేడక్కర్లేదండి, మీకు ఎప్పుడు నీళ్ళిద్దామా అని చూస్తున్నా, నీళ్ళు ఇచ్చి ఎప్పుడు పంపేద్దామా అని చేతులు తరిపేస్తామారుగా పంపేయచ్చు కదా అని. తర్వాత తృతీయ Thank you.